ఇంకా ఐటీ పరిశ్రమలపై ఫేక్ లీకుల వద్దు ఐటీ పరిశ్రమలు ఆల్రెడీ మనం చూస్తున్నాం గత ఐటీ మంత్రి చాలా చురుగ్గా ఉన్నారు ప్రస్తుతం పరిశ్రమలు తరలిపోతున్నాయి ఒక గొరిల్లా గ్లా గ్లాస్ కంపెనీ హైదరాబాద్ నుంచి చెన్నై పోతుందని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను హెచ్చరించారట సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దు అని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు ఈ ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఐటీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నాయని దుష్ప్రచారం చేయదు మీడియాకు లీకులు ఇవ్వద్దని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు ఈ ఐటీ ఈ ఐటీ శాఖ ఐటీ శాఖ మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రభుత్వం మారినప్పటి నుంచి గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు చాలా అద్భుతంగా పనిచేశారు ఎన్నో ఐటీ పరిశ్రమలను హైదరాబాద్కు తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రస్తుతం కూడా అటువంటి డైనమిక్ ఐటీ శాఖ మంత్రి కావాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మన ఒక గొరిల్లా గ్లాస్ కంపెనీ అక్కడ తరలిపోయిందని సరే అది ఐటీ ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీ కాకపోయినప్పటికీ ఒక కంపెనీ అయితే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కంపెనీ తరలిపోయింది అని ఒక న్యూస్ అయితే వ్యాపించింది అందులో అంటే గతంలో ఆ పరిశ్రమ ప్రభుత్వంతో ఒప్పందం అయితే చేసుకుంది మరి ఒప్పందం అంటే ఓన్లీ పూర్తి స్థాయి ఒప్పందమా లేదంటే ఓన్లీ మౌఖ్యపూర్వకంగా ఓకే మేము ఇస్తా వస్తాము అని చెప్పారు అనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ప్రస్తుతం అయితే ఆ కంపెనీ చెన్నైలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టయితే అక్కడ ఒక న్యూస్ వచ్చింది ఇందు దీనిలో భాగంగానే పరిశ్రమలు తరలిపోతున్నాయి ఆ కొత్త గవర్నమెంట్ వచ్చినందుకు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి అధికారులే లీక్స్ ఇస్తున్నారు అందుకే ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు ఎవ్వరు అలాంటివి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ఆయన హెచ్చరించారు ఇక